हेलो व्यूअर्स, वेलकम टू अचीवर्स अकाडमी। करंट अफेयर्स थ्रू मल्टीपल चॉइस क्वेश्चंस लो भागंगा प्रति रोज जरिगिन मुख्यमैन समावेशालनु वार्तल्लो निलिचिन व्यक्तुलनु अदे विधंगा मन एग्जाम्स की उपयोगपड़े इतर समाचारान्नि क्वेश्चंस रूपंलो तेलुसुकुंटुन्नामु अंड ई रोज सेशन नि स्टार्ट चेद्दाम। सो फर्स्ट टापिक आफ् दि डे दट डिफेंस न्यूज। सो डिफेंस न्यूज की संबंधी मन को एग्जाम पॉइंट आफ व्यू चाला इंपॉर्टेंट जरूरतू उंटाई अंड वाटिनि मनं गुर्तुपेट्टुकोवाल्सिन अवसरं उंटुंदी। ओके अंड ఇటీవల ఇండియన్ ఓషన్లో భారతదేశంతో కలుపుకొని 13 తూర్పు ఆఫ్రికా దేశాలు ఎన్ని 13 ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ కలిసి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ని ఒక మిలిటరీ విన్యాసాన్ని నిర్వహించాయి అండ్ ఈ మిలిటరీ విన్యాసాలనే మనము కట్లాస్ ఎక్స్ప్రెస్ అని అంటాం. ఏమంటాము? కట్లాస్ ఎక్స్ప్రెస్ పేరుతో భారతదేశం అదే విధంగా 13 ఈస్ట్ ఆఫ్రికా దేశాలు కలిసి కట్లాస్ ఎక్స్ప్రెస్ 2021 పేరుతో ఒక మిలిటరీ విన్యాసాలను నిర్వహించాయన్నమాట. ముఖ్యంగా తీరరేఖ ప్రాంతాల్లో సెక్యూరిటీని అదేవిధంగా గస్తీని ఎలా పెంచాలి, ఓకే, అండ్ ఈ దేశాల మధ్యలో సముద్ర వ్యాపారాన్ని ఎలా పెంపొందించాలి, అదేవిధంగా ఈ పైరేట్స్ అంటాం కదా, సముద్రపు దొంగల నుండి మన వస్తువులను అంటే మన పడవల్లో వస్తున్న వస్తువులను ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల మీద కలిసి 13 తూర్పు ఆఫ్రికా దేశాలు మరియు భారతదేశం కలిసి ఒక సైనిక విన్యాసాలను చేపట్టడం జరిగింది. ఎక్కడ అంటే కెన్యాలోని మొంబోసా అనే ప్రాంతంలో. ఓకే, కెన్యాలోని మొంబోసా అనే ప్రాంతంలో ఈ నావిక విన్యాసాలను కండక్ట్ చేశారు. అండ్ ఈ నావిక విన్యాసాల్లో భారతదేశం తరఫున ఈ నావిక విన్యాసాల్లో పార్టిసిపేట్ చేసిన షిప్ పేరు ఐఎన్ఎస్ తల్వార్. సో ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. అండ్ జూలై 26న ఈ నావిక విన్యాసాలు మొదలయ్యాయి అండ్ ఆగస్ట్ 7న ముగియబోతున్నాయి అన్నమాట. ఓకే, సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డిఫెన్స్ ఎక్సర్సైజ్ బై 12 ఈస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్ విచ్ రీసెంట్లీ కమెన్స్డ్ అలాంగ్ ద కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా? సో ఇంతకుముందు మనం 13 అన్నాము, బట్ 12 ఈస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్ విచ్ రీసెంట్లీ కమెన్స్డ్ అలాంగ్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా. సో ఆ నావిక విన్యాసాల పేరేంటి? దట్ ఈస్ కట్లాస్ ఎక్స్ప్రెస్. ఓకే, భారతదేశం తరఫున ఈ కట్లాస్ ఎక్స్ప్రెస్ నావిక విన్యాసాల్లో పార్టిసిపేట్ చేసిన షిప్ పేరేంటి? దట్ ఈస్ ఐఎన్ఎస్ తల్వార్. గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి? సో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అనేది మనకు తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఉంది. ఎక్కడుంది? తంజావూరులో ఉందన్నమాట. ఎందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ వార్తల్లో నిలిచింది అంటే కోవిడ్తో అఫెక్ట్ అయిన వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది, అవునా? సో ఈ కోవిడ్ బారిన పడి తమ ఇమ్యూనిటీని పోగొట్టుకున్న వాళ్ళు మళ్ళీ అలాంటి ఒక న్యూట్రీషియస్ డైట్, ఓకే, సో అన్ని పోషక విలువలు ఉన్న ఆహారాన్ని స్వీకరించాలి. సో అన్ని పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తక్కువ ఖర్చులో అండ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేలా అన్ని పోషక విలువలున్న ఒక న్యూట్రీషియస్ ఫుడ్ని డెవలప్ చేయబోతుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ. ఓకే, సో ముఖ్యంగా న్యూట్రీషియస్ ఫుడ్ని డెవలప్ చేయడం కోసం ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ వార్తల్లో నిలిచిందన్నమాట. సో ఈ న్యూట్రీషియస్ ఫుడ్ ఎలా ఉంటుంది అంటే కోవిడ్ అఫెక్ట్ అయిన పేషెంట్స్ యొక్క ఇమ్యూనిటీ శక్తిని పెంచే విధంగా ఉంటుందన్నమాట. సో ఆ న్యూట్రీషియస్ ఫుడ్ని డెవలప్ చేయడం అండ్ అతి తక్కువ ఐటమ్స్తో అందరికీ అందుబాటులో ఉండే పదార్థాలతో ఈ న్యూట్రీషియస్ ఫుడ్ని డెవలప్ చేయాలి అని తంజావూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ భావించిందన్నమాట. ఓకే, సో అందుకే మనకు ఐఐఎఫ్పిటి అనేది వార్తల్లో నిలిచింది. సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం.
Where is Indian Institute of Food Processing Technology located? So, ekkadundi A, Gandhinagar, Gujarat. B, Tanjavur, Tamil Nadu. So, B is the correct answer. Enduku vaarthallo nilchindi nutritious food ni develop chestunnamu ani itivala IIFPT prakatinchindi anamata. So, anduke vaarthallo nilchindi. Now, coming on to next important topic in the news, that is Government of Madhya Pradesh. So, Government of Madhya Pradesh ki sambandhinchi ninna kuda manam oka క్వశ్చన్ డీల్ చేశాము. ఆ క్వశ్చన్ పేరు ఏంటి? సూపర్ 40 పేరుతో. ఏంటి సూపర్ 40 పేరుతో? మహిళలను 24/7 రక్షించే ఒక కార్యక్రమాన్ని, అంటే మధ్యప్రదేశ్ పోలీస్ శాఖ సూపర్ 40 అనే ఒక స్పెషల్ స్క్వాడ్ని రూపొందించింది. సో వీళ్ళు ఏం చేస్తారు, మహిళల మీద నేరాలను నిరోధించడం కోసం ఏర్పాటు చేసిన ఒక సపరేట్ విభాగాన్ని సూపర్ 40 అన్నాం. సో ఇది నిన్న క్వశ్చన్లో మనం తెలుసుకున్నాం. అండ్ ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం వార్తల్లో ఎందుకు నిలిచింది అంటే, కొత్తగా దేవారణ్య పేరుతో, ఓకే దేవారణ్య పేరుతో ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక స్కీమ్ని లాంచ్ చేసింది అన్నమాట. సో ఈ దేవారణ్య స్కీమ్ అంటే ఏంటి? ముఖ్యంగా ఆయుర్వేదాన్ని అదేవిధంగా ఈ ఆయుర్వేద మూలికల మీద, ఈ ఆయుర్వేద మూలికలను అమ్ముతూ జీవించే హిల్ ట్రైబ్స్ ఉంటారు కదా, గిరిజన తెగలు ఉంటారు కదా, వాళ్ళకి ఒక జీవనోపాధిని కల్పించడం కోసం. అదేవిధంగా ఆయుష్, సో ఆయుష్ అంటే ఏంటి? సో ఆయుష్ విభాగం కూడా ఉంది కదా, ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా ఉంది. సో ఆయుష్ అంటే ఏంటి? ఏ ఫర్ ఆయుర్వేద, యూ ఫర్ యునాని, ఎస్ ఫర్ సిద్ధ అండ్ హెచ్ ఫర్ హోమియోపతి. సో ఈ ఆయుష్ విద్యని కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రోత్సహించడం కోసం దేవారణ్య పేరుతో ఒక స్కీమ్ని లాంచ్ చేసింది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. అందుకే వార్తల్లో నిలిచింది అండ్ మనకు క్వశ్చన్గా మారింది. ఓకే, సో ఒకసారి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ విషయానికి వస్తే, హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్? శివరాజ్ సింగ్ చౌహాన్. ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్. అండ్ మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ సిటీ పేరేంటి? దట్ ఈస్ భోపాల్. ఓకే, మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? భోపాల్. రైట్, సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాము. Which of the following state made the Devaranya scheme to promote Ayurveda? Entadi D, Madhya Pradesh. Right? Now coming on to next important item in the news. So itivala IMF, International Monetary Fund. ఓకే, సో ప్రపంచంలో ఉన్న దేశాలకు ఆర్థిక సహాయాన్ని అందజేసే ఒక పెద్ద సంస్థ ఐఎంఎఫ్. రైట్, సో ఐఎంఎఫ్ని ఎప్పుడు స్థాపించారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఐఎంఎఫ్ ఇటీవల భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు ఏ కాలానికి, అంటే 2021-22, సో ఈ సంవత్సర కాలానికి ఇటీవల ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటును నిర్ణయించింది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ఉండబోతుంది 2021-22లో అని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకటించింది. సో ఎంత ఉండబోతుందంట మన వృద్ధి రేటు? అంటే 9.5%గా ఉండబోతుంది అని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పింది అన్నమాట. ఓకే, అందుకే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వార్తల్లో నిలిచింది. అండ్ దీనికి సంబంధించి క్వశ్చన్ చూద్దాము. ఐఎంఎఫ్ ప్రొజెక్ట్స్ ఇండియాస్ గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 22 యాజ్ ఏ 9.5%. ఓకే, ఇంతకుముందు 13.55%గా గుర్తించింది, బట్ ఇటీవల మళ్ళీ రివైజ్ చేసిన, అంటే మళ్ళీ పునర్సమీక్షించిన రిపోర్టులో భాగంగా ఐఎంఎఫ్ భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు 2021-22 సంవత్సరానికి 9.5% నిర్ణయించింది అన్నమాట. Right, now coming on to next important topic in the news, that is RBI. ఓకే, సో ఆర్బీఐ గురించి మనం ఇంతకుముందు ఒక క్వశ్చన్ తెలుసుకున్నాము. అండ్ దాంట్లో భాగంగా సిబిడిసి అనే పదం కూడా తెలుసుకున్నాం. ఓకే, సిబిడిసి. సో ఈ సిబిడిసి అంటే ఏంటి? సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఓకే, సో ఆర్బీఐ ఇటీవల తమ ప్రకటనలో తెలిపింది ఏంటి అని అంటే, మేము మెల్లిమెల్లిగా డిజిటల్ కరెన్సీని తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాము. ఓకే, అండ్ ఈ డిజిటల్ కరెన్సీ ముఖ్యంగా ఆర్బీఐ ద్వారానే ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. ఓకే, ఆర్బీఐ మాత్రమే దీన్ని కలిగి ఉంటుంది అని చేపట్టడం జరిగిందనమాట.
ఓకే సో సిబిడిసి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ఆమోదిస్తాము అండ్ దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫ్రేమ్ చేయబోతున్నాము అని ఇటీవల ఆర్బిఐ ప్రకటించింది సో ఆర్బిఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ముంబైలో ఉంది అండ్ ప్రస్తుతం ఆర్బిఐ గవర్నర్ గా ఎవరు ఉన్నారు శక్తికాంత దాస్ ఉన్నారు ఎవరు శక్తికాంత దాస్ ఉన్నారు అన్నమాట రైట్ సో అసలు ఆర్బిఐ కి సంబంధించి క్వశ్చన్ ఏంటియో ఒకసారి క్వశ్చన్ చూద్దాము రైట్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ కరెంట్లీ వర్కింగ్ ఆన్ ఎ ఫేస్డ్ ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఫర్ ఇట్స్ ఓన్ డిజిటల్ కరెన్సీ నేమ్డ్ సిబిడిసి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిబిడిసి సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఓకే సో ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ప్రధాలు అదేవిధంగా ఇలాంటి క్వశ్చన్లు మనకు ముఖ్యం కాబట్టి ఈ క్వశ్చన్ని గుర్తుపెట్టుకోండి Right now coming on to next important topic in the news so Indian Institute of Technology Bombay so itivala IIT Bombay vartalo nilchindi enduku అంటే కేంద్ర ప్రభుత్వం ఐఐటి బాంబే సహకారంతో భారతదేశంలోనే యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ రంగాలకు సంబంధించిన ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఓకే ఒక పెద్ద విద్యా సంస్థను ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటుంది ఎవరి సహకారంతో ఐఐటి బాంబే సహకారంతో అందుకే ఐఐటి బాంబే వార్తల్లో నిలిచింది ఓకే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విజువల్ ఎఫెక్ట్స్ ఓకే విజువల్ ఎఫెక్ట్స్ మరియు యానిమేషన్ రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేయబోతుంది ఓకే ఎక్కడ ఏర్పాటు చేస్తారు వీటికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ మనకు తెలియలేదు కానీ ఐఐటి బాంబే యొక్క సహకారంతో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తారు అండ్ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ముఖ్యంగా ఏ విద్యా అవకాశాలను రూపొందించుకుంటుంది అంటే విజువల్ ఎఫెక్ట్స్లో మరియు యానిమేషన్ రంగాల్లో భారతదేశాన్ని ఒక ఉన్నత స్థానంలో నిల్చోబెట్టడానికి ఈ సెంటర్ని ఓపెన్ చేయబోతున్నారు అన్నమాట అందుకే ఐఐటి బాంబే మనకు వార్తల్లో నిలిచింది ఓకే సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము గవర్నమెంట్ ఆఫ్ India to set up center for animation visual effects and gaming it will be set up in collaboration with so evari sahakaram tho ledha evari tolpaatu tho deenni establish cheyabothunnaru ante that is D IIT Bombay okay now coming on to next important item in the news so manaki ikkada ganipistunna vyakti em peru Nandu Natekar అండ్ ఇటీవల నందు నటేకర్ మరణించడం జరిగింది అండ్ ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ నందు నటేకర్ అంటే ఇతను బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అన్నమాట ఓకే బ్యాడ్మింటన్ క్రీడాకారుడు క్లియర్ అండ్ మొట్టమొదటిసారి భారతదేశానికి సంబంధించి ఒక విదేశీ పోటీల్లో ఓకే ఒక ఫారెన్ విదేశీ బ్యాడ్మింటన్ పోటీల్లో పథకాన్ని సాధించిన మొట్టమొదటి భారతీయుడు నందు నటేకర్ ఓకే హీ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ మెడల్ అట్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఓకే గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ అదేవిధంగా మనకి భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి అర్జున అవార్డు గ్రహీత ఎవరు నందు నటేకర్ ఓకే హీ ఈజ్ ద ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ అర్జున అవార్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో 1961లో ఇతనికి అర్జున అవార్డుని ఇవ్వడం జరిగింది సో అర్జున అవార్డు యొక్క విశిష్టత ఏంటి అంటే క్రీడారంగంలో అత్యున్నత పురస్కారాన్ని మనం ఏమంటాము అర్జున అవార్డు అంటాం సో అత్యున్నత పురస్కారం ఏంటి క్రీడారంగంలో కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ నందు నతేకర్ గుర్తుపెట్టుకోండి బ్యాడ్మింటన్ ప్లేయర్ అండ్ మొట్టమొదటిసారి బ్యాడ్మింటన్ క్రీడలకు సంబంధించి వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో పథకాన్ని స్వర్ణ పథకాన్ని సాధించిన వ్యక్తి నందు నటేకర్ ఓకే అదేవిధంగా భారతదేశం యొక్క మొట్టమొదటి అర్జున అవార్డు గ్రహీత కూడా నందు నటేకర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇటీవల మరణించాడు 88 వయసులో ఇతను చనిపోవడం జరిగింది ఓకే 1961లో ఇతనికి మొట్టమొదటిసారి అర్జున అవార్డుని ప్రజెంట్ చేశారు సో ఒకసారి మనము క్వశ్చన్ చూద్దాము
India's first Arjuna awardee, Nandu Natekar, who recently passed away in July 2021, is related to which sport? So, A, Kreedaki Sambandhinchina Vadu, ante that is B, Badminton. Okay, Badminton. Right? Now, coming on to next important item in the news. So, itivala Indore Nagaram Vartallo Nilichindi. Okay, so Indore Nagaram anedi deeniki unna oka kitab enti anante Indore Nagaram yokka visishtata enti anante it is also mentioned as the cleanest city of India. Okay, Indore city is also called as the cleanest city of India. And itivala Indore Nagaram Vartallo Nilichindi enduku. So asalu Indore ekkada undi? Madhya Pradesh Rashtramlo undi. ఓకే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అండ్ ఇటీవల ఇండోర్ నగరం ఎందుకు వార్తల్లో నిలిచింది అండ్ దానికి సంబంధించి క్వశ్చన్ ఏంటో ఒకసారి ఫస్ట్ చూద్దాం. రైట్, సో ద ఓన్లీ ఇండియన్ సిటీ టు బి సెలెక్టెడ్ ఫర్ ఇంటర్నేషనల్ క్లీన్ ఎయిర్ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ ఈస్, సో ఆన్సర్ ఆబ్వియస్గా ఇండోర్ అవుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా, సో ఈ డెవలపింగ్ కంట్రీస్లో ఎయిర్ క్వాలిటీని అంటే మనము పీల్చుకునే గాలి యొక్క స్వచ్ఛతను ఇంకా ప్యూరిఫై చేయడం కోసం అండ్ అక్కడ మనకి ఒక ఫ్రెష్ ఎయిర్ని ఒక సేఫ్ గాలిని అందించడం కోసం చేపట్టే కార్యక్రమాన్నే మనము ఇంటర్నేషనల్ క్లీన్ ఎయిర్ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ అంటాం. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ని ముఖ్యంగా రూపొందించింది ఎవరు అంటే USAID అంట. USAID అంటే ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. సో ఈ సంస్థ రూపొందించిన ప్రోగ్రాము ఇంటర్నేషనల్ క్లీన్ ఎయిర్ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ అంటామన్నమాట. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా భారతదేశం నుండి ఎన్నికైన ఒకే ఒక్క సిటీ ఇండోర్ సిటీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏం చేస్తారంట అంటే ఈ ప్రోగ్రాంని దాదాపు ఆ ఫలానా అంటే సెలెక్ట్ అయిన సిటీస్లో 5 సంవత్సరాల పాటు ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఈ 5 సంవత్సరాలు ఈ కార్యక్రమంలో భాగంగా ఏం చేస్తారు అంటే అక్కడ ఉన్న గాలిని ఇంకా ప్యూరిఫై చేస్తారు. ఓకే, సో ప్యూరిఫై చేయడం అంటే ఏంటి? సింపుల్గా అక్కడున్న మున్సిపల్ అథారిటీస్ అదేవిధంగా కార్పొరేషన్ అధికారులతో కలిసి క్రమక్రమంగా ఒక గ్రీన్ మోడల్ వైపు మరలాలి అన్నమాట. ఓకే, అంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని లేదా ప్రజలు తమ తమ వాహనాలు తీసుకురాకుండా ట్రాన్స్పోర్టేషన్ని వాడుకునేలా ఒక విధంగా కార్బన్ ఉద్గారాలను తగ్గించి వాతావరణ కాలుష్యాలను తగ్గించి అక్కడ ఉన్న గాలిని స్వచ్ఛమైన గాలిగా చేస్తారన్నమాట ఈ క్లీన్ ఎయిర్ క్యాటలిస్ట్ ప్రోగ్రాంలో భాగంగా. ఓకే, అండ్ ఈ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయిన ఒకే ఒక ఇండియన్ సిటీ ఇండోర్ సిటీ. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ పేరు రాకేష్ ఆస్థానా. ఏం పేరు? రాకేష్ ఆస్థానా. ఓకే, సో ఇతను 1984 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అండ్ ఇతని స్టేట్ క్యాడర్ ఏంటి అనంటే గుజరాత్ స్టేట్ క్యాడర్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ రాకేష్ ఆస్థానా. ఓకే, సో ఇటీవల రాకేష్ ఆస్థానాని ఢిల్లీ పోలీస్ కమిషనర్గా నియమించడం జరిగింది. సో ఇది మామూలు నియామకమే కదా, దీంట్లో పెద్ద వార్త ఏముంది అని మనం అనుకోవచ్చు. సో రాకేష్ ఆస్థానా యొక్క పదవీకాలం జూలై 31st ముగియబోతుంది అన్నమాట. ఓకే, జూలై 31st ముగియబోతుంది. కానీ 3 రోజుల ముందు అంటే ఇతని పదవీకాలం ఇంకో 3 రోజుల్లో ముగుస్తుంది అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇతన్ని గుజరాత్ క్యాడర్కి చెందిన అధికారిని ఢిల్లీ పోలీస్ కమిషనర్గా నియమించింది. ఇందుకోసం ఇతను వార్తల్లో నిలిచాడన్నమాట. ఓకే, సో రాకేష్ ఆస్థానా విషయానికి వస్తే ఇతను సిబిఐలో జాయింట్ డైరెక్టర్ హోదాలో కూడా పనిచేశాడు. ఓకే, జాయింట్ డైరెక్టర్ హోదాలో పనిచేశాడు అండ్ అదేవిధంగా మనకు ఎన్సిబి అంటాం. ఏమంటాము? ఎన్సిబి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, దీనికి డీజీగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్సిబిగా కూడా పనిచేశాడు. అండ్ ఇటీవల బాలీవుడ్లో వెలుగు చూసిన ఈ డ్రగ్స్ స్కాండల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పర్యవేక్షణ అధికారిగా కూడా రాకేష్ ఆస్థానా ఉన్నాడన్నమాట. రైట్, ఎందుకు వార్తల్లో నిలిచాడు? బికాస్ హీఈస్ అపాయింటెడ్ యాజ్ అ ఢిల్లీ పోలీస్ కమిషనర్. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము ఏ విధంగా వస్తుందో. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆన్ జూలై 27th 2021? దట్ ఈస్ ఏ రాకేష్ ఆస్థానా.
రైట్. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఒక నగరం కనిపిస్తుంది కదా, ఏంటది? రియో డి జనేరియో. రియో డి జనేరియో. సో రియో డి జనేరియో అనేది ఏ దేశం యొక్క రాజధాని? బ్రెజిల్ దేశం యొక్క రాజధాని. ఏ దేశం? బ్రెజిల్ దేశం యొక్క రాజధాని. అవునా? అండ్ బ్రెజిల్ ఈజ్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద దేశం ఏది అని అంటే బ్రెజిల్. ఓకే. అండ్ ఇటీవల రియో డి జనేరియో వార్తల్లో నిలిచింది, ఎందుకో ఒకసారి చూద్దాం. ఓకే. సో ఈ రియో డి జనేరియోలో ఉన్న సిటియో బుర్లే మార్క్స్, ఓకే, ఏంటి సిటియో బుర్లే మార్క్స్? సో ఈ సిటియో బుర్లే మార్క్స్ అనేది రియో డి జనేరియోలో ఉన్న ఒక గార్డెన్ అన్నమాట. ఒక గార్డెన్. అండ్ ఇటీవల ఈ సిటియో బుర్లే మార్క్స్, రియో డి జనేరియోలో ఉన్న సిటియో బుర్లే మార్క్స్ని యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది అన్నమాట. సో అందుకే రియో డి జనేరియో వార్తల్లో నిలిచింది. సో రియో డి జనేరియోలో ఉన్న సిటియో బుర్లే మార్క్స్ అనే ఒక గార్డెన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది, అందుకే వార్తల్లో నిలిచింది. ఓకే. సో ఈ సిటియో బుర్లే మార్క్స్ పార్క్ యొక్క విశిష్టత లేదా ఈ గార్డెన్ యొక్క విశిష్టత ఏంటి అని అంటే, ఇక్కడ దాదాపు 3400 వరకు వివిధ రకాల చెట్లు, అదేవిధంగా మొక్కలు, ఓకే, అండ్ ఫ్లవర్స్, వీటికి సంబంధించిన జాతులు ఈ సిటియో బుర్లే మార్క్స్ గార్డెన్లో ఉన్నాయన్నమాట. ఓకే. అండ్ మనకి ఈ 3400 ఈ మొక్కల రకాలన్నీ కూడా రియో డి జనేరియోకి మాత్రమే సంబంధించినవి. ఓకే. సో వాటిని ఇంకా జాగ్రత్తగా ఈ గార్డెన్ కన్జర్వ్ చేస్తుంది కాబట్టి, పరిరక్షిస్తుంది కాబట్టి, మనకు ఈ సిటియో బుర్లే మార్క్స్ యొక్క గొప్పతనాన్ని గుర్తించి యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రకటించింది అన్నమాట. రైట్. ద సైట్ బుర్లే మార్క్స్ సైట్ లేదా సిటియో బుర్లే మార్క్స్ సైట్, ఏ ల్యాండ్స్కేప్ గార్డెన్ ఇన్ డాష్, హ్యాస్ బీన్ యాడెడ్ టు యునెస్కోస్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో ఏ దేశంలో ఉన్న సిటియో బుర్లే మార్క్స్ని ఇటీవల యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది? దట్ ఈస్ డి బ్రెజిల్. అండ్ బ్రెజిల్లో ముఖ్యంగా ఎక్కడ అంటే, బ్రెజిల్ యొక్క రాజధాని అయిన రియో డి జనేరియోలో ఈ సిటియో బుర్లే మార్క్స్ గార్డెన్ ఉందన్నమాట. రైట్. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది న్యూస్. సో మనము జూలై 29th, ఓకే, సో ప్రతి సంవత్సరం జూలై 29th ఏమని జరుపుకుంటాము, అంతర్జాతీయ పులుల దినోత్సవం లేదా అంతర్జాతీయ ఇంటర్నేషనల్ టైగర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే. సో ముఖ్యంగా ఈ అంతర్జాతీయ టైగర్స్ డేని లేదా ఇంటర్నేషనల్ టైగర్స్ డేని 2010వ సంవత్సరం నుండి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. ఓకే. సో 2010వ సంవత్సరంలో మనకు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్, సో ఇక్కడ జరిగిన సమావేశంలో డెసిషన్ తీసుకున్నారన్నమాట. ఏమని అంటే, ప్రతి సంవత్సరం పులుల యొక్క పరిరక్షణను గుర్తిస్తూ అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 29th సెలబ్రేట్ చేయాలి అని డిసైడ్ చేశారన్నమాట. ఓకే. సో ఈ డిసైడ్ చేసిన దేశాలు ఏవి అంటే, దాదాపు 13 టైగర్ రేంజ్ కంట్రీస్ అంటాం, టైగర్ రేంజ్ కంట్రీస్. సో పులుల యొక్క జనాభా అనేది మనకు ముఖ్యంగా ప్రపంచంలోని 13 దేశాల్లో విస్తరించి ఉంది, అండ్ అందులో భారతదేశం ఒకటి. సో ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ప్రపంచంలోనే అత్యధిక పులుల జనాభా ఉన్న దేశం ఏది అంటే కూడా భారతదేశం. ఓకే. సో భారతదేశంలో ప్రస్తుతం, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్, అధికారిక లెక్కల ప్రకారం 2967 పులులు ఉన్నాయి. ఎన్ని? 2967 పులులు ఉన్నాయి అని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చెప్తుంది అన్నమాట. రైట్. సో భారతదేశంలో ఈ పులులను పరిరక్షించడం కోసం మనము ప్రాజెక్ట్ టైగర్ని కూడా స్టార్ట్ చేశాము, అండ్ ఈ ప్రాజెక్ట్ టైగర్, ఓకే, ప్రాజెక్ట్ టైగర్. సో ఈ ప్రాజెక్ట్ టైగర్ని మనం ఎప్పుడు స్టార్ట్ చేశాము, 1973లో ఈ ప్రాజెక్ట్ టైగర్ని స్టార్ట్ చేశాము. ఓకే.
క్లియర్. ఒకసారి క్వశ్చన్ చూద్దాము. ద థీమ్ ఆర్ స్లోగన్ ఫర్ 2021 ఇంటర్నేషనల్ టైగర్ డే సెలబ్రేషన్ ఈస్. సో అసలు ఈ 2021 లో జరగబోయే ఇంటర్నేషనల్ టైగర్స్ డే యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఏ టైగర్ ప్రొటెక్షన్, బి నీడ్ ఆఫ్ టైగర్స్, సి ప్రొటెక్షన్ ఆఫ్ బిగ్ క్యాట్స్, అండ్ డి దేర్ సర్వైవల్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో మన ఆన్సర్ ఏమవుతుంది, దట్ ఈస్ డి. ఓకే, సో ఇంటర్నేషనల్ టైగర్స్ డే యొక్క థీమ్ ఏంటి, 2021 యొక్క థీమ్ ఏంటి, దేర్ సర్వైవల్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో పులుల యొక్క జీవనం, పులుల యొక్క లైఫ్ అనేది మన చేతిలోనే ఉంది. సో వాటిని మనం ఎలా కాపాడుకుంటే అవి అంతలా ఉంటాయి అన్నమాట. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్. సో ఇక్కడ మనకు ఇటీవల రష్యా దేశం నౌకా పేరుతో, ఓకే నౌకా పేరుతో ఒక రీసెర్చ్ కేంద్రాన్ని, ఒక రీసెర్చ్ కేంద్రాన్ని అంతరిక్షంలోకి పంపించింది అన్నమాట. నౌకా పేరుతో ఒక రీసెర్చ్ కేంద్రాన్ని అంతరిక్షంలోకి పంపించింది. సో మనకి అంతరిక్షంలో, అంతరిక్షం మీద పరిశోధన చేయడం కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా, దీన్నే మనం ఐఎస్ఎస్ అంటాం. సో ఇప్పుడు ఈ నౌకా అనే కేంద్రం ఏమైతే ఉందో, ఇది వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సహాయకంగా పనిచేస్తుంది అన్నమాట. ఓకే, సహాయకంగా పనిచేస్తుంది. సో రష్యా డెవలప్ చేసిన ఈ రీసెర్చ్ సెంటర్ని మనము నౌకా అని అంటున్నాం. ఏమంటున్నాం, నౌకా. సో నౌకా అనేది రష్యా భాషకు చెందిన ఒక పదం. అండ్ రష్యాలో నౌకా అనే పదానికి అర్థం ఏంటి అని అంటే సైన్స్ అని అర్థం. ఏంటి అర్థం, సైన్స్ అని అర్థం అన్నమాట. సో నౌకా పేరుతో ఒక రీసెర్చ్ కేంద్రాన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో భాగంగా రష్యా ఇటీవల అంతరిక్షంలోకి పంపించింది. అండ్ అందుకే వార్తల్లో నిలిచింది. ఓకే, సో వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ రష్యా, మాస్కో. అండ్ హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా, వ్లాడిమిర్ పుతిన్. రైట్, సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము. నౌక సీన్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఈజ్, ఓకే సో అసలు నౌక వార్తల్లో ఇటీవల కనిపించింది, అసలు నౌక అంటే ఏంటి, అంటే ఏ స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్, తప్పు. బి సీ వుల్ఫ్ క్లాస్ సబ్మెరైన్, తప్పు. సి స్పేస్ ల్యాబొరేటరీ లాంచ్డ్ బై రష్యా, ఎస్ కరెక్ట్. ఓకే, సో నౌకా ఈజ్ ఏ స్పేస్ ల్యాబొరేటరీ ఆర్ రీసెర్చ్ సెంటర్ లాంచ్డ్ బై రష్యా ఎట్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. రైట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇటీవల మనకు అస్సాం రాష్ట్రం అనేది ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అండ్ మనకి అస్సాం రాష్ట్రం గురించి ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటే, ముఖ్యంగా ఈ మూడు జిల్లాలు ఉన్నాయి కదా, సో ఇక్కడ మనకు కనిపిస్తున్న మూడు జిల్లాలు, ఈ జిల్లాల పేర్లు ఏంటి, సచార్, కరీంగంజ్ అండ్ హైలాకండి. చచార్, కరీంగంజ్ అండ్ హైలాకండి. ఓకే, సో ఇటీవల మనకు అస్సాం రాష్ట్రానికి మరియు మిజోరాం రాష్ట్రానికి, ఓకే సో అస్సాం మరియు మిజోరాం రాష్ట్రం మధ్యలో ఇటీవల ఘర్షణలు జరిగాయి. దేనికి సంబంధించి అంటే వాళ్ళ యొక్క బార్డర్ ఏరియా ఏంటి. ఓకే, భూ సరిహద్దు ఘర్షణలు జరిగాయి అస్సాం మరియు మిజోరాం మధ్యలో. అండ్ ముఖ్యంగా మిజోరాంతో అస్సాంలోని ఏ ఏ జిల్లాలు సరిహద్దును షేర్ చేసుకుంటున్నాయంటే ఈ మూడు జిల్లాలు. సో ఒక జిల్లా పేరు కచార్ జిల్లా, ఓకే ఆ తర్వాత కరీంగంజ్ జిల్లా, ఓకే అండ్ దెన్ వీ హ్యావ్ హైలాకండి జిల్లా. సో ఈ మూడు జిల్లాలు ఇటీవల వార్తల్లో నిలిచాయి. ఎందుకు అనంటే ఈ మూడు జిల్లాల్లో మిజోరాం పౌరులతో జరిగిన ఘర్షణలో దాదాపు ఆరుగురు అస్సాం పోలీస్ శాఖకు చెందిన కానిస్టేబుల్స్ చనిపోవడం జరిగింది అన్నమాట. ఓకే, సో అందుకే ఈ మిజోరాం మరియు అస్సాం భూ సరిహద్దు వివాదాన్ని అత్యంత త్వరగా పరిష్కరించాలి అని కేంద్ర ప్రభుత్వం మరియు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భావిస్తున్నాయి. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము. రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, కచార్, హైలాకండి అండ్ కరీంగంజ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్, ఏ రాష్ట్రంలో భాగంగా ఈ మూడు జిల్లాలు ఉన్నాయి అంటే అస్సాం. సో ఈ మూడు జిల్లాలు ఏ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్నాయి, మిజోరాం రాష్ట్రంతో. ఓకే, మిజోరాం రాష్ట్రంతో గుర్తుపెట్టుకోండి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ పిక్చర్స్ని గమనించండి. ఓకే, సో వీళ్ళు టోక్యో ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసే ఎవరు, జిమ్నాస్ట్స్ అంటాం. ఓకే, జిమ్నాస్టిక్స్ పోటీలలో పార్టిసిపేట్ చేసే వాళ్ళని జిమ్నాస్ట్స్ అంటాం. ఓకే, అండ్ ఇటీవల మనకి ఈ టోక్యో ఒలింపిక్స్కి సంబంధించి
కొంత జిమ్నాస్టిక్స్ చేసే లేడీస్ ఎవరైతే ఉన్నారో జిమ్నాస్టిక్స్ పోటీల్లో పార్టిసిపేట్ చేసే లేడీస్ ఎవరైతే ఉన్నారో నార్మల్ గా వాళ్ళు ఈ డ్రెస్సుల్లో పార్టిసిపేట్ చేస్తారు అవునా సో ఈ డ్రెస్సుల్లో పార్టిసిపేట్ చేస్తారు వీటిని మనం ఏమంటాము అంటే లియోటార్డ్స్ అంటాం ఓకే లియోటార్డ్స్ అంటాం క్లియర్ అండ్ ఇటీవల టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో ఒలింపిక్ కమిటీ ఏమని చెప్పింది అంటే ఈ లియోటార్డ్స్ అనే కాస్ట్యూమ్స్ లో పార్టిసిపేట్ జిమ్నాస్ట్ పోటీల్లో పార్టిసిపేట్ చేసే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని సెక్షువల్ గా వీళ్ళని ఒక విధంగా వీళ్ళని सेक्शुअल गा सेक्शुअलिटी तो चूस्तुन्नारु काबट्टी इलांटी ड्रेसेस वेसुकोवद्दु अनि टोक्यो ओलंपिक कमिटी चेप्पिंदी सो दानिकी निरसनगा इटीवल जर्मनी देशानिकी चेंदिन जिम्नास्ट्लंदरू इलांटी ड्रेसेस वेसुकोवडं जरिगिंदी अन्नमाट सो वीटिनी मनमु यूनिटार्ड्स अंटाम ओके यूनिटार्ड्स सो नार्मल गा असलु ई यूनिटार्ड्स नि वेसुकोनी जर्मनी देशानिकी संबंधिंचिन क्रीडाकारुलु एंदुकु निरसन व्यक्तं चेशारु अंटे पोटीलो पाल्गोनेटप्पुडु मा कंफर्ट नि గుర్తించుకొని మేము బట్టలు వేసుకుంటాము కానీ మీరు మేము వేసుకునే బట్టలపై ఆంక్షలు విధించొద్దు అని సో ఈ యూనిటార్డ్స్ లియోటార్డ్స్ ఇవి మనకి ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ కాకపోయినా ఇటీవల టోక్యో ఒలింపిక్ కమిటీ తీసుకున్న డిసిషన్ అంటే స్త్రీలు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకొని జిమ్నాస్టిక్ పోటీస్ లో పాల్గొనొద్దు ఎందుకంటే వీళ్ళను సెక్షువల్ ఆబ్జెక్ట్స్ గా చూస్తున్నారు కాబట్టి మీరు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి అని ఒలింపిక్ కమిటీ ఒక షరతు పెట్టింది అండ్ దీనిని నిరసిస్తూ ఇలాంటి డ్రెస్సులు జర్మనీకి చెందిన జిమ్నాస్టులు వేసుకున్నారు అండ్ ఒక విధంగా నిరసనను వ్యక్తం చేశారు ఏమని అంటే క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు ఎలాంటి దుస్తులు వేసుకుంటే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుందో వాళ్ళకి తెలుసు అంతేగాని ఈ ఒలింపిక్ కమిటీ మా మీద ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ని పెట్టొద్దు అని చెప్పేసి ఈ యూనిటార్డ్స్ అనే కాస్ట్యూమ్ సో యూనిటార్డ్స్ అంటే ఏంటి మనకు పై భాగం నుండి కింది భాగం వరకు కవర్ అయ్యేలా ఉండే ఈ కాస్ట్యూమ్ ని యూనిటార్డ్స్ అంటాము ఓకే అదే విధంగా లియోటార్డ్స్ అంటే ఏంటి పై భాగం కవర్ అవుతుంది కింద భాగం ప్లెయిన్ గా ఉంటుంది అన్నమాట సో వీటిని లియోటార్డ్స్ అంటాం సో నార్మల్ గా జిమ్నాస్ట్ పోటీస్ లో పాల్గొనాలి అంటే ఈ లియోటార్డ్స్ అనేవే సూటబుల్ కాస్ట్యూమ్ కానీ ఒలింపిక్స్ కమిటీ ఏమో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ బిగించింది కాబట్టి దానికి నిరసనగా ఇలాంటి వస్త్రాలను వేసుకొని జర్మనీ క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు అండ్ దీనికి ఒక విధంగా ప్రపంచవ్యాప్తంగా మద్దతు కూడా దొరుకుతుందన్నమాట ఒకసారి క్వశ్చన్ చూద్దాము Which of the following team in Tokyo Olympics decided to wear unitards? So, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా unitards అంటే ఏంటి leotards అంటే ఏంటి as a move that was designed to promote freedom of choice. So, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఆ క్రీడలకు సంబంధించి ఏ దుస్తులు అయితే కంఫర్టబుల్ గా ఉంటాయో అవి మాకు వదిలేయండి మా యొక్క డ్రెస్సింగ్ స్టైల్ మీద మీరు షరతులు పెట్టకండి అని చెప్పేసి and encourage women to wear what makes them feel comfortable. So, ఇటీవల ఏ దేశానికి చెందిన జిమ్నాస్ట్లు ఈ విధంగా యూనిటార్డ్స్ ని వేసుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు అంటే దట్ ఈస్ బి జర్మనీ దేశంకి సంబంధించిన జిమ్నాస్ట్లు అన్నమాట రైట్ సో ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ ఇన్ ద న్యూస్ సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ మిర్చి ఏదైతే ఉందో ఈ చిల్లీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము కింగ్ మిర్చి ఓకే కింగ్ మిర్చి లేదా వీటినే రాజా మిర్చా ఓకే రాజా మిర్చా అండ్ వాడుక భాషలో వీటిని బూట్ జోలోకియా బూట్ జోలోకియా అని పిలుస్తారన్నమాట ఓకే సో అసలు ఈ మిరపకాయలు లేదా ఈ మిర్చిల యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మోస్ట్ స్పైసీయెస్ట్ ఓకే మోస్ట్ స్పైసీయెస్ట్ చిల్లీస్ ఇన్ ద వరల్డ్ మోస్ట్ స్పైసీయెస్ట్ చిల్లీస్ ఇన్ ద వరల్డ్ ఓకే అండ్ ఇవి ముఖ్యంగా మనకు నాగాలాండ్ రాష్ట్రంలో ఈ మిర్చీలను పండిస్తారన్నమాట ఓకే అండ్ వీటికి ఇంకో పేరు నాగా మిర్చా అని కూడా అంటారు వీటిని నాగా మిర్చా అండ్ ఇటీవల ఈ నాగా మిర్చాలు వార్తల్లో నిలిచాయి ఎందుకు అని అంటే ఈ నాగా మిర్చాలను మొట్టమొదటిసారి యూకేకి వీటిని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేశారంట యునైటెడ్ కింగ్డమ్కి మొట్టమొదటి నాగా మిర్చాలను ఎక్స్పోర్ట్ చేశారు అందుకే ఈ నాగా మిర్చాలు వార్తల్లో నిలిచాయి వీటిని రాజా మిర్చా అంటాము అదేవిధంగా బూట్ జోలోకియా అని కూడా అంటాం అండ్ వీటి యొక్క స్పెషాలిటీ ఏంటి ప్రపంచంలోనే అత్యంత స్పైసీయెస్ట్ చిల్లీస్ ఏవి అని అంటే ఈ బూట్ జోలోకియా రైట్ సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాము అండ్ వీటికి
భౌగోళిక గుర్తింపు ఓకే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని అంటాం కదా జిఐ ట్యాగ్ కూడా లభించింది అన్నమాట సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము విత్ రిఫరెన్స్ టు నాగాలాండ్ కింగ్ చిల్లీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇట్ గాట్ జిఐ సర్టిఫికేషన్ ఇన్ 2008 కరెక్ట్ స్టేట్మెంట్ ఓకే 2008 లో వీటికి భౌగోళిక గుర్తింపు కూడా లభించింది అన్నమాట అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాము ఇట్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ ద వరల్డ్స్ హాటెస్ట్ చిల్లీ ఎస్ అండ్ ఈస్ కాన్స్టెంట్లీ ఆన్ ద టాప్ 5 ఇన్ ద లిస్ట్ ఆఫ్ వరల్డ్స్ హాటెస్ట్ చిల్లీస్ బేస్డ్ ఆన్ ద స్కౌవిల్ హీట్ యూనిట్స్ ఓకే సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మనకు దొరికింది గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే ఒక మిర్చిలో ఉన్న కారాన్ని అంటే మిరపకాయలో ఉన్న కారాన్ని మెజర్ చేయడం కోసం మనకు ఒక యూనిట్ ఉందన్నమాట దాన్నే మనం స్కౌవెల్ హీట్ యూనిట్స్ అని అంటాం సో స్కౌవెల్ హీట్ యూనిట్స్ దేన్ని మెజర్ చేస్తాయి ఒక మిర్చిలో ఉన్న కారాన్ని లేదా ఘాటుని మెజర్ చేస్తాయి ఈ స్కౌవెల్ హీట్ యూనిట్స్ ఓకే సో సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకు కరెక్ట్ కాబట్టి వాట్ ఈజ్ ఆర్ ఆన్సర్ దట్ ఈజ్ సి బోత్ 1 and 2 ఓకే సో నాగాలాండ్ మిర్చా లేదా నాగాలాండ్ కింగ్ చిల్లీ అని వీటిని అంటాము బోట్ జొలాకియా అని కూడా అంటాము వీటిని ఇటీవల యూకేకి ఎగుమతి చేశారన్నమాట యూకేకి ఎగుమతి చేశారు గుర్తుపెట్టుకోండి నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ సో సుప్రీంకోర్టు ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది అన్నమాట అండ్ ఈ కీలక వ్యాఖ్యలు దేనికి సంబంధించి అంటే మనం చూస్తూ ఉంటాము పార్లమెంట్లో లేదా మన స్టేట్ అసెంబ్లీస్లో కొందరు లెజిస్లేటర్స్ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానివ్వండి వీళ్ళు అక్కడ ఉన్న మైకులని విరగొట్టడం ఓకే అక్కడున్న పేపర్స్ని చింపివేయడం లేదా అక్కడున్న టేబుల్స్ని ఫర్నిచర్ని ధ్వంసం చేయడం సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అసెంబ్లీలో మనకి అవునా అండ్ పార్లమెంట్లో సో ఇలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఒక విధంగా ఇవి మన రాష్ట్ర సంపదను లేదా దేశ సంపదను ఒక విధంగా వీటిని ఏం చేస్తున్నారు డిస్ట్రాయ్ చేస్తున్నారు అవునా సో ఇలా చేయడం క్రిమినల్ చర్య సో దో యు మైట్ బి అన్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే సో నీకు ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా కొన్ని ప్రత్యేక ఫెసిలిటీస్ ఉండొచ్చు కానీ ఆ ఫెసిలిటీస్ నిన్ను ఈ విధంగా చేయడానికి ఉపయోగపడవు ఓకే సో నీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని చెప్పేసి నీ యొక్క డిస్సాటిస్ఫాక్షన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయొచ్చు కానీ నీకు అక్కడ ఉన్న అసెంబ్లీలో కానీ పార్లమెంటులో ఉన్న ఏ వస్తువులని కూడా డిస్మాంటిల్ చేసే హక్కు లేదు అని సుప్రీంకోర్టు ఇటీవల చెప్పిందన్నమాట సో ఇలాంటి అబ్జర్వేషన్స్ని మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆన్సర్ల రూపంలో రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట రైట్ సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము విత్ రిఫరెన్స్ టు సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఆన్ వ్యాండలిజం ఇన్ లా మేకింగ్ బాడీస్ వ్యాండలిజం ఇన్ లా మేకింగ్ బాడీస్ అంటే ఏంటి సో వ్యాండలిజం అంటే ఏదైనా వస్తువులను పగలగొట్టడం విరగొట్టడం ఎక్కడ అసెంబ్లీస్లో లేదా పార్లమెంట్లో ఎందుకంటే చట్టాలు చేసేవి అవే కదా సో విత్ రిఫరెన్స్ టు సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఆన్ వ్యాండలిజం ఇన్ లా మేకింగ్ బాడీస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఓకే సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది ద సుప్రీంకోర్ట్ హెల్డ్ దట్ లా మేకర్స్ కెనాట్ ఇండల్జ్ ఇన్ క్రిమినల్ యాక్ట్స్ ఆన్ ద పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ ఫ్లోర్స్ అండ్ దెన్ టేక్ కవర్ బిహైండ్ ద రైట్ టు ఫ్రీ స్పీచ్ ఓకే సో ఎవరైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కాబట్టి వాళ్ళకు రైట్ టు ఫ్రీ స్పీచ్ ఉంది కాబట్టి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ క్రిమినల్ చర్యలు చేపట్టొద్దు సో క్రిమినల్ చర్యలు అంటే ఏంటి అంటే ఒక వ్యక్తిని అవమానకరంగా మాట్లాడడం లేదా ఆ అసెంబ్లీలో ఉన్న వస్తువులని లేదా మైకులని విరగొట్టడం ఇవన్నీ క్రిమినల్ యాక్ట్స్ కిందకే వస్తాయి సో సుప్రీంకోర్టు అలా చేయొద్దు అని చెప్పింది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఓకే అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాము పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఆర్ నాట్ గేట్వేస్ ఫర్ లెజిస్లేటర్స్ టు క్లెయిమ్ ఎక్సెప్షన్ ఫ్రమ్ ద లా ఆఫ్ ద ల్యాండ్ ఎస్పెషలీ క్రిమినల్ లా సో ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే మీరు ఎంపీ ఎమ్మెల్యే అయినందువల్ల మీకు కొన్ని సపరేట్ లేదా స్పెషల్ ప్రివిలేజెస్ స్పెషల్ ఫెసిలిటీస్ ఉండొచ్చు కానీ ఈ స్పెషల్ ఫెసిలిటీస్ మిమ్మల్ని క్రిమినల్ చట్టాల నుండి తప్పించుకునేలా కాపాడలేవు అని సుప్రీంకోర్టు చెప్పింది చాలా అద్భుతమైన వ్యాఖ్యలు కాబట్టి వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి సో రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ కాబట్టి దట్ అవర్ ఆన్సర్ ఏమవుతుంది సి బోత్ 1 and 2 రైట్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్ సో మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ పరికరాన్నే హబుల్ టెలిస్కోప్ అని అంటాం ఏమంటాము హబుల్ టెలిస్కోప్ అని అంటాం అన్నమాట హబుల్ టెలిస్కోప్ సో ఇటీవల హబుల్ టెలిస్కోప్ వార్తలు నిలిచింది ఎందుకు అంటే జూపిటర్ గ్రహానికి సంబంధించి
ఓకే సో జూపిటర్ గ్రహానికి సంబంధించి ఈ జూపిటర్ గ్రహం చుట్టూ అనేక మూన్స్ తిరుగుతూ ఉంటాయన్నమాట ఓకే సో మన భూమి చుట్టూ చంద్రుడు ఏ విధంగా అయితే నేచురల్ సటిలైట్ గా తిరుగుతూ ఉంటాడో జూపిటర్ చుట్టూ కూడా చాలా పదార్థాలు జూపిటర్ చుట్టూ కూడా తిరుగుతుంటాయి వీటిని మనం మూన్స్ అంటాం అన్నమాట ఓకే సో ఈ జూపిటర్ యొక్క మూన్ అయినా గ్యానిమేడ్ ఏమంటున్నాము గ్యానిమేడ్ పైన ఇటీవల హబుల్ టెలిస్కోప్ జూపిటర్ యొక్క చంద్రుడైన గ్యానిమేడ్ పైన వాటర్ వేపర్ని గుర్తించింది ఓకే వాటర్ వేపర్ని ఆవిరిని గుర్తించింది అన్నమాట సో అందుకే మనకు ఈ హబుల్ టెలిస్కోప్ వార్తల్లో నిలిచింది ఎందుకు నిలిచింది జూపిటర్ యొక్క చంద్రుడైన గ్యానిమేడ్ పైన వాటర్ వేపర్ ఆనవాళ్ళను ఇటీవల హబుల్ టెలిస్కోప్ గుర్తించింది అన్నమాట అందుకే వార్తల్లో నిలిచింది ఇక హబుల్ టెలిస్కోప్ విషయానికి వస్తే దీన్ని నాసా ప్రయోగించింది అన్నమాట సో నాసా ఈ హబుల్ టెలిస్కోప్ ని 1990లో అంతరిక్షంలో ప్రవేశపెట్టింది సో ఇది ఎక్కడ ఉంటుందంట అంటే లోవర్ అర్త్ ఆర్బిట్ లో ఓకే లోవర్ అర్త్ ఆర్బిట్ లో మనకు ఈ హబుల్ టెలిస్కోప్ పరిభ్రమిస్తుంది అన్నమాట అండ్ ముఖ్యమైన సమాచారాన్ని ముఖ్యమైన ఇమేజెస్ ని ఈ హబుల్ టెలిస్కోప్ క్యాప్చర్ చేసి నాసాకి పంపిస్తుంది ఓకే సో ఇందుకు హబుల్ టెలిస్కోప్ వార్తల్లో నిలిచింది రైట్ ఒకసారి దీనికి సంబంధించి క్వశ్చన్ చూద్దాము హబుల్ టెలిస్కోప్ హ్యాస్ డిస్కవర్డ్ ద ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ వాటర్ వేపర్ ఆన్ విచ్ ప్లానెట్స్ మూన్ దట్ ఈస్ జూపిటర్ ప్లానెట్స్ మూన్ సో ఆ జూపిటర్ యొక్క మూన్ ఏంటి గ్యానిమీడ్ ఏమంటున్నాము గ్యానిమీడ్ మీద వాటర్ వేపర్ యొక్క ఆనవాళ్ళను ఇటీవల హబుల్ టెలిస్కోప్ గుర్తించింది రైట్ నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ సో ఇక్కడ మనకు కనిపిస్తున్నారు ఎవరు సౌదీ అరేబియా యొక్క ప్రస్తుత కింగ్ అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండ్ ఇటీవల సౌదీ అరేబియా ప్రభుత్వం వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే దాదాపు తమ దేశానికి సంబంధించిన రెడ్ లిస్టులో ఉన్న దేశాలకు దాదాపు 3 ఇయర్ ట్రావెల్ బ్యాన్ ఓకే 3 ఇయర్ ట్రావెల్ బ్యాన్ ని విధించింది సౌదీ అరేబియా 3 ఇయర్ ట్రావెల్ బ్యాన్ ఓకే సో తమ దేశం ఒక రెడ్ లిస్ట్ ని రూపొందించుకుంది అంటే సౌదీ అరేబియా ఒక రెడ్ లిస్ట్ ని రూపొందించింది అండ్ ఆ లిస్ట్ లో ఆ రెడ్ లిస్ట్ లో కొన్ని దేశాలను చేర్చింది అండ్ ఈ రెడ్ లిస్ట్ లో ముఖ్యంగా ఇండియా కూడా ఉందన్నమాట ఓకే ఇండియా కూడా ఉంది సో ఈ రెడ్ లిస్ట్ లో ఉన్న దేశాలకు సంబంధించి ఏంటి మనం తెలుసుకోవాలి అంటే ఈ రెడ్ లిస్ట్ లో ఏవైతే దేశాలు ఉంటాయో వాటికి అక్కడి నుండి పౌరులు తమ దేశానికి రావడం లేదా తమ దేశ పౌరులు ఈ దేశాలకి వెళ్ళడానికి ఆస్కారం ఉండదన్నమాట ఎన్ని సంవత్సరాల వరకు 3 ఇయర్ ట్రావెల్ బ్యాన్ విధించింది ఓకే ఎవరు సౌదీ అరేబియా ప్రభుత్వం సో సౌదీ అరేబియా యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి రియాద్ ఓకే అండ్ ప్రస్తుతం సౌదీ అరేబియా యొక్క పాలకుడు ఎవరు మహమ్మద్ బిన్ సల్మాన్ ఓకే సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము Which nation has announced a 3-year travel ban for citizens visiting red list countries including India? Okay, so తమ దేశం నుండి ఎవరైనా పౌరులు తమ దేశానికి సంబంధించిన రెడ్ లిస్ట్ లో ఉన్న దేశాలను విజిట్ చేసి గనక వస్తే వాళ్ళ మీద 3 సంవత్సరాలు ట్రావెల్ బ్యాన్ ని విధిస్తాము అని ఇటీవల ఏ దేశం ప్రకటించింది దట్ ఈజ్ సి సౌదీ అరేబియా ఓకే సో సౌదీ అరేబియా ఇటీవల చాలాసార్లు వార్తల్లో నిలిచింది ఓకే ఇటీవల మనం సౌదీ అరేబియాకి సంబంధించి ఒక క్వశ్చన్ని కూడా డిస్కస్ చేశాము సో హజ్ యాత్ర చేపట్టే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక నుండి ఇండిపెండెంట్గా హజ్ యాత్రకు రావచ్చు సో ఒక మేల్ గార్డియన్ అవసరం లేకుండా హజ్ యాత్రకి రావచ్చు సో ఈ విషయంలో ఒక క్వశ్చన్ని డిస్కస్ చేశాము అదేవిధంగా తమ విద్యా విధానంలో భాగంగా భగవద్గీత మహాభారత రామాయణ సో వీటికి సంబంధించిన స్టోరీస్ని కూడా అక్కడ ఉన్న విద్యా విధానంలో ఇంప్లిమెంట్ చేస్తాము అని కూడా సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది అండ్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చింది సో ఈ విధంగా అనేక విషయాలకు సంబంధించి సౌదీ అరేబియా ప్రభుత్వం వార్తల్లో నిలిచింది అన్నమాట సో బై దిస్ వి ఎండ్ ఆర్ కరెంట్ అఫైర్స్ త్రూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సెషన్ అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్ ఫర్ ఫర్దర్ క్వాలిటీ కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ